కంటెంట్ అంటే బేసికల్లీ ఇట్స్ లైక్ యు నో ఒక మనిషి జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి, మదర్ ఉంటే, వైఫ్ ఉంటే, కొడుకు ఉంటే, ఇవన్నీ చూపించారు. వెరీ గుడ్ మూవీ, ఫ్యామిలీ కెన్ కమెంట్ వాచ్. నాగ చైతన్య క్యారెక్టర్ సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ చాలా బాగుంది. బాలా బాలరాజ్ దంగల్ పీకే రేంజ్ లో ఉంది సార్, చాలా బాగుంది. మిలిటరీలో ఉంటారు అతనే, ఒక పోర్షన్ ఉంది పిక్చర్లో, ఒక పోర్షనే ఉంది, చాలా మంచి పోర్షన్. బాలా చైతన్య సార్ మంచి చేశారు, వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంది? చాలా బెటర్ ఉంది, 5:5, వెరీ గుడ్ మ్యామ్. లాల్ సింగ్ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే, ఏ బల్లే 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 బల్లే. అమెరికాను సినిమాలో పరిగెత్తాడు, ఎలా తెప్పంటారు చూపిమంటారా? చాలు బలే పడిపోతావు. ఏం పరిగెత్తాడు, కాల్ లేకపోయినా. నిజంగా క్యారెక్టరు ఈ సినిమాలో క్యారెక్టర్ అమెరికాంది, ఒక మెచ్యూరిటీ లేకపోవడం, అంటే ఎదిగిన మైండ్ పనిచేయకుండా ఉంటుంది కదా, అబ్నార్మల్ పర్సన్, అలాంటి క్యారెక్టర్ అనమాట. కానీ అంత మెచ్యూరిటీ లేని క్యారెక్టర్ను కూడా ఎంతో మెచ్యూర్గా యాక్ట్ చేశారు అమెరికా. నిజంగా సూపర్. కథ కొంచెం స్లోగా అలాగే ఇలాగ అనిపిస్తుంది, చాలామంది అంటున్నారు, కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఈ కథకు మాత్రం నిజంగా సూపర్, మంచి సినిమాని తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ. అమెరికాన్ నాచేతన్ గారు చిన్న క్యారెక్టర్ అన్న, ఆ మిలిటరీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేది అనమాట. బాగుంది బాగుంది, సినిమా సినిమా బాగుంది, ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఏంటి వచ్చేసారు అబ్నార్మల్ పర్సన్ చెప్పు, ఎలా తీసుకుంటారన్నా తీసుకోరు, కానీ అతను చేసిన క్యారెక్టర్ ఉంటుంది చూసారా, ఎక్సలెంట్. అంటే కల్పితం అని చెప్పారా లేకపోతే ఏంటంటే, అది మామూలు కష్టం కదా, ఆర్మీలో ఇలాంటి వాళ్ళు తీసుకోరు కదా, అబ్నార్మల్ పర్సన్స్ ని తీసుకోవడం కష్టమే, కానీ తీసుకున్నారు. చూడు సినిమా చూడు, నీకు తెలుస్తుంది ఏంటో. ఓకేనా, క్యారెక్టర్ చాలా బాగుంది, మంచిగా చేశాడు అమెరికాను. యాజ్ యూజువల్గా 2-3 ఏళ్ళ తర్వాత వచ్చిన అమెరికాను మంచి సినిమాతో వస్తాడంటారు చూసారా, అంత మంచి సినిమా, ఒక అవార్డ్ సినిమా అనేది, కాకపోతే అవార్డు వస్తుంది. చాలా బాగుంది సినిమా మాత్రం, ఎక్సలెంట్, సూపర్. బాలీవుడ్కి హిట్ అంటే పడింది అన్న, పడింది, మంచి సినిమానే పడింది, సూపర్ హిట్, ఎక్సలెంట్ అని చెప్పలేము. మంచి సినిమా, గుండెలకు అద్దుపోతే, ఎమోషన్స్ మాత్రం చాలా బాగుంది. జనాలు రావాలన్నా రావాలి, నిజంగా యాక్షన్ ఇలాంటి సినిమాలకు వస్తున్నారు, కానీ ఇలాంటి మంచి సినిమా, ఎమోషన్స్ ఆడుకునే సినిమా ఉంటుంది చూసారా, దానికి రావాలి తప్పనిసరిగా. వస్తే బాగుంటుంది, ఇంకా థియేటర్లు కలకలాడతాయి. మంచి సినిమాలు ఆల్రెడీ లాస్ట్ వీక్తో బాగుందన్న, నా చేతన అది కొంచెమే కానీ బాగుంది, అమెరికానే కనిపిస్తాడు సినిమా మొత్తం, ఎక్సలెంట్ అనమాట నిజంగా. చిన్నదే క్యారెక్టర్ అవును, బాయ్ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే. మీకు తెలుసు రీజన్, మీకు తెలియదు కాంట్రోవర్సీ, చాలా దారుణంగా ఉంది, అసలు చాలా స్లోగా ఉంది, చాలా స్లోగా ఉంది సినిమా. అది నాగ చైతన్యవరకు బాగుందండి, కానీ సినిమా చాలా డల్. స్టోరీ ఏం లేదు, ఒక ట్రావెల్ అంతే. ఎక్స్పెక్టేషన్ పెట్టకపోతే అంతా డిసప్పాయింట్ అవుతారు బ్రో. సినిమాలో ఏం లేదు బ్రో, స్టోరీ స్టోరీ అంతేం లేదు బ్రో. ఓన్లీ నా చిత్రం ఉన్నంత వరకు ఒక 15-20 మినిట్స్ ఉన్నాడు, అప్పుడు వరకు అయితే స్టోరీ చూడొచ్చు. నా చిత్రం ఉన్నంత వరకు కొద్దిగా బాగానే ఉంది, తర్వాత స్టోరీ అసలు ఏం లేదు, అంతా స్లో ఉంది, నిద్ర వస్తుంది లోపల, నిద్రపోవచ్చు డబ్బులు పొక్క. ఎక్స్పెక్టేషన్ అయితే వద్దు బ్రో, అదే అర్థం కావట్లే, అంతేముంది మాకు అర్థం కాలే, దాన్ని చూసే పోయాము, అంతైతే లేదు బ్రో. చిరంజీవి ఎందుకు ఇట్లా చేసిండే, చిరంజీవి చూసే మేము పోయాం, ఆయన ఇది చేసిండని చెప్పేసి ప్రజెంట్ చేశాడు, అంతైతే లేదు బ్రో. 2 ఇస్తా బ్రో రేటింగ్ అవుట్ ఆఫ్ 5. స్టోరీ ఏం లేదు బ్రో, అసలు అది చెప్పేదానికి కూడా ఏం అర్థం కావట్లేదు. అమెరికన్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది బ్రో, నాగ చైతన్య క్యారెక్టర్ ఉన్నంత సినిమాలో అది అన్నీ బాగుందంటే ఆ నాగ చైతన్య ఉన్నంత వరకు బాగుంది. ఫ్యామిలీ ఏం లేదు అవుతుంది, నాగ చైతన్యకి వాడికి అక్కడ పరిచయం అవుతుంది. వీడి ఊరేమో ఆంధ్ర, ఒకసారి వస్తాడు వాడు చచ్చిపోయిన తర్వాత వస్తాడు అనమాట హెల్ప్ చేయడానికి, ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాడు. 2-3 సార్లు వాడు ఫ్యామిలీ ఫోటోలు చూపెడుతూ ఉంటాడు. బోరింగ్ సీన్స్ ఏం కాదు, కానీ ఎంటర్టైన్మెంట్ ఏం కాదు, సీరియస్ పిక్చర్ అది, నార్మల్గానే ఉంది.
చాలా చాలా తక్కువ పర్సెంట్ 20 మినిట్స్ పర్సెంట్ యావరేజ్ మరి సూపర్ హైట్ కాదు కానీ యావరేజ్ చూడవచ్చు ఒకసారి డ్రామా హే और क्या बोल तो अपना एक मैसेज आमिर खान एक्टिंग अच्छा है वो फारेस्ट गम का रीमेक है ना फिर भी एक थोड़ा अलग से निकाला एज इट इज़ रीमेक नहीं निकाला थोड़ा एज इट इज़ नहीं निकाल के दूसरा एक वेराइटी सर का निकाला अच्छा निकाला आपको फिल्म में क्या अच्छा लगा उसकी एक्टिंग अच्छी है इमोशनल है और क्या बोलते कॉमेडी है कॉमेडी भी अच्छा है इमोशनल है थोड़ा दिल को छूने का एक्टिंग है उसका वो फिल्म है स्टोरी है दिल को लगने की स्टोरी है वो बॉर्डर पे बोल तो उसका फैमिली बैकग्राउंड है ना उसके दादा पड़दा इतना आमिर खान के एक्सपेक्टेड जो एक्सपेक्ट करते हैं उतनी अच्छी नहीं है हाँ सर एक्टिंग आमिर खान का ओके है लेकिन जितना एक्सपेक्ट कर रहे हैं आमिर खान की मूवी से उतना मतलब वो कैटेगरी की नहीं है ओके उसका तो मतलब बहुत छोटा रोल है बोरिंग है ना मतलब आमिर खान की एक्सपेक्टेड मूवी जो अपन सोच के जाते हैं जो दंगल है फिर थ्री इडियट्स है सीक्रेट सुपरस्टार है वो लेवल की नहीं है आमिर खान बहुत मतलब आप क्या पूछ आई डिडंट गेट योर क्वेश्चन అది తీసుకోకు దాని గురించి మంచి ఉంది సే నో టు డౌరీ డౌరీ ఎవరు తీసుకోవద్దు ఇవ్వద్దు కూడా చాలా ఎమోషన్స్ ఉన్నాయి అదే మూవీ చూడాలి ఖచ్చితంగా అక్షయ్ కుమార్ మూవీ కదా ఖచ్చితంగా చూడాలి 5 స్టార్ నా తరఫు నుంచి నా ఫ్యామిలీ తరఫు నుంచి అందరికీ తీసుకోవచ్చిన నేను నా ఫ్యామిలీ అట్సైడ్ ఉన్నది హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ Yes, Rakshabandhan. It was fantastic movie. I can. Yes, overall. Happy Rakshabandhan. Yes. Thank you and happy Rakshabandhan to you all. और एक बार बोलो मूवी कैसी थी? बहुत अच्छी थी मूवी. आमिर खान नहीं अक्षय कुमार सर है. अक्षय कुमार सर की एक्टिंग